పోతారు. కాదు కదా, మీకు ఒకటే తెలుసుకోండి, ఈవేళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో లీడర్స్ తోటి జనం లేరు, జనం ఉన్నది పార్టీస్ తోటి ఉంటున్నారు. ఆ పార్టీలో లీడర్ ఈ పార్టీకి మారినా, ఈ పార్టీ లీడర్ ఆ పార్టీకి మారినా, ఆఖరి నిమిషంలో ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళిపోయినా, అక్కడ వేవే మార్కల. ఇదేంటారు, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటూ వెనకాల తిరిగినవాడు, ఈవేళ సడన్గా వచ్చేసి నేనే టీడీపీ అంటున్నాడని అప్పుడో చోట్ల చూస్తే చంద్రబాబు నాయుడు మొహం, పవన్ కళ్యాణ్ మొహం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం. నెగ్గితే వాళ్ళు నెగ్గినట్టు, ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. మీ మిగతా ఇండివిజువల్స్ వల్ల ఏమన్నా ఒక 2-3% డ్యామేజ్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు. అదే ఈ థీరీలు కరెక్ట్. ఇది ఈ థీరీ ప్రూవ్ చేయలేని థీరీ. కేసీఆర్ని అదేగా అన్నారు, అభ్యర్థులు మార్చుంటే నెగ్గును, మార్చలేదు కాబట్టి ఓడిపోయాడని. ఇది ఏది కూడా ప్రూవ్ చేయలేని థీరీ, అయిపోయిన తర్వాతే చెప్తారనమాట. కానీ ఒకటి మాత్రం, మొన్న ఇది జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను, ఇంకా మిగతావన్నీ పక్కనట్టండి, జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్. ఎందుకంటే వాడు బీజేపీ ఎలియన్స్లో ఉంటూ వాళ్ళతో కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించాడు. ఆ ప్రకటించడంతో ఓకే, వాళ్ళు వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడరా మనతో. పవన్ కళ్యాణ్ రావటమే నేను అనేకసార్లు చెప్పాను, డెడ్లీ కాంబినేషన్. కాపు కమ్మ కలవటం అనేది చాలా డెడ్లీ కాంబినేషన్. అది అనౌన్స్ అయిపోయింది తర్వాత మరి ఎవరు కాళ్ళు చెప్పాను, కాళ్ళు పెట్టుకున్నాడో కాళ్ళు పెట్టుకున్నాడో ఏం చేశాడో, కానీ బీజేపీని కూడా ఒప్పించి తీసుకొచ్చాడు. బీజేపీకి మంచిది అయింది, వీళ్ళిద్దరే వెళ్ళుంటే ఇంకా సీట్ ఎక్కువ వచ్చినామో. అంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే, వీటిలో జనరల్గా సీనియర్స్లో ఒకటికి ఇచ్చారనుకోండి మిగతా వాళ్ళకి బాధేస్తుంది. సీనియర్స్ అందరినీ పక్కన పెట్టాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వెళ్తుందో. నెక్స్ట్ ఈవేళ ఉన్న పరిస్థితుల్లో నేను రేపు ఎలక్షన్ నెగ్గి మంత్రి అవ్వాలరా అనేటువంటి ఆ అంబిషన్ తోటి వచ్చినప్పుడు ఎవడలేడు, జగన్ ఓడిపోవాలరా అన్నది తప్ప మొన్న ఎలక్షన్లో ఇంకేం కనబడాల. జగన్ ఓడిపోవాలరా అన్నది ఫస్ట్ లాస్ట్, అదే ఒకటే ఇష్యూ అన్నమాట. ఎజెండా ఒకటే, ఆ ఎజెండా సెట్ చేసింది డెఫినెట్గా పవన్ కళ్యాణ్. కొత్త కేసులు ఎందుకు పెట్టరు? కొత్త కేసులు పెడతారు ఎందుకు పెట్టరు? ఆ అరెస్టులు నేను ఆయన అడిగింది పాత కేసుల గురించి, కొత్త కేసుల్లో అరెస్టులు ఉండొచ్చు, మళ్ళీ దాంట్లో బెయిల్స్ ఉంటాయి, ఇవన్నీ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, మంచి మాట అన్నాడు, అది నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు. నేను మన రాజమండ్రిలో అనేకసార్లు చెప్పాను, పొలిటీషియన్స్ని అరెస్ట్ చేయొద్దు, పొలిటీషియన్స్ని వాడు ఆస్తులన్నీ జప్తు చేయండి అని తిరగడానికి వీలు లేకుండా చేయండి. జైలుకి వెళ్ళాడో వాడి పాయింట్లు, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన రోజున మనం ప్రెస్ మీట్లో చెప్పాను, జైలుకి వెళ్తే గెలుస్తాడు అంతే. నువ్వు మనిషిని పెంచుతున్నావు, జైలుకి వెళ్ళిన మనిషి మీద సింపతి వస్తుంది. వెళ్ళాలి జగన్, వెళ్ళాలి ఖచ్చితంగా. మధ్యలో అలగటం పోవటం బయటికి పోవటం ఇవన్నీ చేయకండి. చంద్రబాబు నాయుడు గారు బయటికి పోయిందంటే ఆవేళ చాలా పెద్ద హ్యూమిలియేషన్ అది. మనం వెంటనే ప్రెస్ మీట్ కూడా చెప్పాం, అసలు ఆ టైప్ ఆఫ్ డిబేట్లు ఆపండి. ఆ టైప్ ఆఫ్ డిస్కషన్ వల్ల ఏం ప్రయోజనం లేదు, ఏదో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు దెబ్బలాడుకుంటున్నట్టు. అది వాళ్ళు కూడా దెబ్బలాడుకోవట్లేదు, ఇప్పుడు వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు లోకేష్ నేను వేరుగా చూడండి, ఇద్దరు ఒకటే, చంద్రబాబు నెక్స్ట్ లోకేష్. మీకేమైనా అనుమానం? నాకేం అనుమానం లేదు. వారసత్వాలు గైరసత్వాలు అనేవి ఇక్కడ ఇండియాలో ఖచ్చితంగా నడుస్తాయి, అన్ని స్టేట్ల్లో నడుస్తున్నాయి. ఇప్పుడు మమతా బెనర్జీ పెళ్లి చేసుకోలేదు, ఏం చేసుకోవాలని తీసుకొచ్చి మేనాల నుండి పెట్టిందిగా, ఎవరినో నమ్మాలి కదా. ఓన్లీ కాంగ్రెస్, ఇందిరాగాంధీ, నెహ్రూ అనేవారు. ఇప్పుడు అయ్యో పార్టీ చూసుకోండి, ఎక్కడో 2-3 చోట్ల నవీన్ పట్నాయక్, ఎందుకంటే వాళ్ళు పెళ్లిళ్ళే చేసుకోలేదు. మోడీ కూడా అంతే, మోడీకి వారసత్వం ఏం లేదు, పార్టీ ఉంది వాళ్ళకి, చాలా బలమైన పార్టీ అది. ఇండియాలో అంటే ప్రపంచంలోనే ఒక ప్రిన్సిపల్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అది. ఆ ప్రిన్సిపల్తో మనం ఏకీభవించుకోవచ్చు, అది వేరే విషయం. చూడండి అందుకే ఎంత బీజేపీ వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారు చూడండి, కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఇద్దరిని కూడా
మామూలు పార్టీలో ముందు నుంచి వచ్చిన వాళ్ళని ఇచ్చారు. వర్మగా మంత్రి వస్తుంది రావడం అనుకోలేదు. అలాగే అక్కడ ఇంకొక ఆయన రాయలసీమ నుంచి వచ్చాడు, పేరేంటి, సత్యకుమార్. పార్టీ అరుణ్ కుమార్ టికెట్ అవ్వడం అనుకున్నాడా? పార్టీ అంతే, అది పార్టీ అనేది, బీజేపీ అనేది ఒక పార్టీ ఉంది కాబట్టి కరెక్ట్గా నేనే అనుకోలేదు. ఎందుకంటే ఎంతో మంది కోటీశ్వర్లు ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున ఎగ్గిన వాళ్ళు కూడా, వాళ్ళందరినీ కాదని, అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, గవర్నమెంట్కి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కాదని సామాన్యులిద్దరికి ఇచ్చారు. సో వాళ్ళు బలపడదామని చూస్తున్నారు, బలపడతారు కూడా. ఎందుకంటే తమిళనాడులో 18% వచ్చింది, మన సీటు రాలేదు కానీ ఓట్లు బాగా పెరిగాయి. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ తోటి కలిసి ఉన్నారు, పెరుగుతారు. అది పెరగటం అంత మంచిది కాదని నా ఉద్దేశం అనుకోండి, అది వేరే గొడవ. మార్గదర్శి కేసులో ఎఫిడేవిట్ ఏమని నేను చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేయమని అడగలేను, వాళ్ళిద్దరికి ఉన్న స్నేహం నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఇంకా పెద్ద సపోర్ట్ ఏముండదు, వాళ్ళు యథార్థాలు ఎలాగ చెప్పాలి గవర్నమెంట్. గవర్నమెంట్ని పార్టీ చేశాం కాబట్టి అక్కడికి వచ్చి యథార్థాలు చెప్పాలి. మీ చంద్రబాబు నాయుడు గారు సాయం చేద్దాం రామోజీరావు గారికి అనడానికి రామోజీరావు గారు లేరుగా, అసలు ఆయన మనిషే లేడు. సో ఆ కేసు ఏమవుతుంది అన్నది ఓపెన్ అయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎలాగ చెప్తాను. ఏంటి చెప్పు, ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నాం అన్ని ఒప్పుకున్నారండి, మనం మాట్లాడుతున్నాం ఏమన్నా ఒప్పుకున్నారా ఇప్పుడు వరకు? ఏదో మన గోళం అమ్మే వాళ్ళ గోళం వాళ్ళది. ఎవరు అవసరం? ఆయనకి ఇచ్చాను, నేను ఇచ్చాను, ఆయన కన్విన్స్ అయ్యాడు, గంటసేపు కూర్చున్నాం, ఆయన కన్విన్స్ అయ్యాడు, చూశాడు, వెంటనే పెట్టమని నన్ను ఢిల్లీ పంపాడు. అందుకని ఆయనకి తెలుసు ఎందుకో అప్పుడు ఉన్న కారణాల వల్ల పెట్టలేదు. అది కూడా నేను ఎప్పుడు దాని మీద కామెంట్ చేయలే, ఇప్పుడు అవకాశం వచ్చింది. అడుగుతారంటే ఇప్పుడు ఇంకా టూ ఇయర్లీ, మేము మొన్న చెప్పానుగా మొన్న ఎలక్షన్లో అసలు ఇవేవి ఇష్యూలు కాదు. మొన్న ఎలక్షన్లో ఒకటే ఇష్యూ, జగన్ ఉండాలా పోవాలా, అదే ఇష్యూ. జగన్ పోవాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, జగన్ ఉండాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. అది వాళ్ళు కూడా దగ్గర దగ్గర 40% వచ్చేసారు. సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి 2019 వచ్చిన ఓట్లకి ఇప్పుడు జగన్కి వచ్చిన ఓట్లకి 0.2 or 0.3% తేడా అంతే. 39.2 ఆయనకి వస్తే అంతకన్నా ఎక్కువ వచ్చాయి, జగన్కే ఎక్కువ వచ్చాయి 0.6. అదే అదే పర్సంటేజ్, నేను చెప్పేది పర్సంటేజ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముంచేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఆఖరిలో నెయిలింది, ఏదో అంటారు లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అని. అంటే ఈ సమాధుల్లో కొట్టున్నప్పుడు చుట్టూ శవం లోపలెట్టి మేకులు కొడతారు, చుట్టూ మేకులు కొడుతున్నప్పుడు ఆఖరి మేక ఏంటరా అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా డ్యామేజ్ చేసింది, ఊహించినంత డ్యామేజ్ చేసింది. మెయిన్ అదొకటి లాస్ట్లో కొట్టింది, ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చిందేమో సారా రేట్లు, ఈ రెండు గట్టిగా కొట్టాయి. ఇంకా ఏమండి, ఇదిగో మీకు ఒక ఆయన పంపాడు, ఒక చిన్న